ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో షిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు ఒక రసవత్తరంగా రాజకీయం మారింది. కొద్ది రోజుల్లో ఎలక్షన్ ఉన్న తరుణంలో పూర్తిగా ఇటు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి సీనియర్ నాయకులుగా ఉన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నాడు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా. ప్రస్తుతానికి మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, 4 సార్ల ఎమ్మెల్యేగా గతంలో 4వ సారి ఎమ్మెల్యేగా నిలబడ్డ కోనేరు కొనప్ప గారు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, ప్రచారం ఎట్లా నడుస్తుందో తెలుసుకుందాం. అన్న నమస్కారం. ఎట్లా నడుస్తుందన్న ప్రచారం, ఎట్లా నడుస్తుంది, ఏంటి పరిస్థితి? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ప్రచారం అనేది అంటూ ప్రత్యేకంగా మాది మాకేది లేదు. మేము మొదటి నుంచి కూడా ప్రచారంలో ఉంటాం. 2018 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచే ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ అవసరాలు ఉన్నాయో, వారికి ఏ అవసరాలు కావాలో చూసి వారి సేవ చేస్తే ముందుకు పోతూ ఉన్నాం. ఆ క్రమంలో మేము ప్రచారంలోనే ఉన్నాం. మేము ప్రత్యేకంగా ప్రచారం అంటే మేము స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ప్రచారం చేసిన అవసరం కూడా మాకు లేదు. సీనియర్ నాయకుడు ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 4వ సారి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కౌటాల నుంచి మొదలుకొని కాగజ్ నగర్ వరకు ప్రజల్లో రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? మళ్ళీ పోయి ఓటు అడుగుతున్నారు, ఎట్లుంది? మీ ప్రత్యర్థులు రకరకాల ఆరోపణలు మీ పైన చేస్తున్నారు. ప్రత్యర్థులు అంటేనే వాళ్ళు ఆరోపణలు చేస్తానుకుంటారు. ప్రత్యర్థులు సేవ చేస్తానికి లేరు. ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో, వాళ్ళ మీద ఆరోపణ చేస్తేనే వాళ్ళకి ఏమైనా 2 ఓట్లు వస్తాయని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మేమేమో రోడ్డు వేసామని కానీ, ఇంకో రోడ్డు వేస్తామని కానీ, మేము అది చేస్తామని కానీ, ఇది చేస్తామని కానీ వాళ్ళకి ఏం చెప్తానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రత్యర్థులు చేసిన సేవలు సిర్పూర్ నియోజకవర్గం ప్రజలకు మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు మా మీద ఆరోపణలు చేయటం ఇవన్నీ వాళ్ళకి సహజంగా జరిగింది. కౌటాల నుంచి కాగజనగర్ వరకే కాదు, అన్ని మండలాలు తిరిగాము. అన్ని మండలాల్లో ప్రజల రెస్పాన్స్ మంచిగా ఉంది, ప్రజల స్పందన బాగుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సంక్షేమ కార్యక్రమాలు 10 సంవత్సరాలు అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. దానికి తోడు మేము ప్రజలకు అందుబాటులో ఉండి మాకు చేతనైనంత సేవా కార్యక్రమాలు మేము సాగిస్తున్నాం కాబట్టి ప్రజల స్పందన బాగుంది. మాకు ఏ ఇంటికైనా పోయి ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది, వేరే వాడికి ఎవరికి లేదు. జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఎట్లుంది? 2 కాన్స్టిట్యూన్సీలు డంకా బజాయించి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేసీఆర్ గారు నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తారు. అసమ్మతి అనేది ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక మోటు శాస్త్రం ఉంది. మాకు ప్రజలతో ఇబ్బంది లేదు, పెళ్లి కొడుకుతో ఇబ్బంది లేదు, కానీ పెళ్లి కొడుకు బావతో మాకు ఇబ్బంది ఉంది. కొద్దిమంది అలుకుతూ ఉంటారు, మూతలు ముడుస్తూ ఉంటారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి కొన్ని ఈ కద్దరి చొక్కాలు గంజి స్త్రీలతో మాకు కొంచెం ఇబ్బంది ఉన్నమాట. వాస్తవమే ఎంత సెట్ అయిపోతుంది, మెల్లమెల్లగా సెట్ చేసుకుంటాం రాబోయే రోజుల్లో. ఎక్కడ కూడా ఎటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాకేమి ఇబ్బంది పెడతలా. మాకు ఇబ్బంది పెట్టేదల్లా రోడ్డు ఏమైనా తిరిగే గంజి స్త్రీ గారు మాకు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ ఇబ్బందులు మేము అని చూసి అన్నిటినీ హ్యాండిల్ చేసే కోనేరు కోనప్ప ఇవన్నీ సర్దుమణిగినాయా, అన్నీ సెట్ చేసుకున్నారా? సర్దుమణిగే మా దాంట్లో పెద్ద అంత ఇబ్బంది ఏం లేదు, అందరూ బాగున్నారు. ఐక్యమత్యంతో ఉన్నాం, ఏకదాటి మీద ముందుకు పోతూ ఉన్నాం. ప్రధానంగా మీపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కంప్లీట్ కోనేరు కోనప్పకు అనుగుణంగానే పనిచేస్తున్నాడని చెప్తున్నాం. దీంట్లో వాస్తవం ఉందా లేదంటే ఏంటి అసలు, ఎందుకోసం ఇలాంటి ప్రచారం జరుగుతుంది? ఎందుకంటే మరి ఆయన ఏం చూసి ఆరోపణ చేస్తున్నా మాకైతే అర్థం అవ్వట్లేదు. మరి ఆ ఎస్పీ నాకేం చేశాడు కూడా నాకైతే ఇప్పుడు తెలియదు. నాకు నేను ప్రవీణ్ కుమార్ గారిని ఒక కోరిక కోరుతా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ కూడా రేపు పెట్టమంటే ఒక లెటర్ పెడతాను నేను. ఈ ఎస్పీని మార్చేసి ప్రవీణ్ కుమార్ గారే 2 నెలల పాటు ఇన్ఛార్జ్ ఎస్పీగా కొనసాగితే బాగుంటుంది. ఆయన మొత్తం అనుభవం ఉంది, అనుభవజ్ఞుడు. ఆయన నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయమనంటే అదేవిధంగా ఎస్పీగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహించమనంటే మాకేం అభ్యంతరం లేదు. ఆయన ఎస్పీగా ఆయన కింద మేము ఎన్నికలు కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఎస్పీ ఏదో మా సామాజిక వర్గం అని చెప్పి చెప్పటం, ఆయన మీద అనవసరం ఆరోపణలు చేయటం చేశారు. మరి గతంలో ఆ ఎస్పీగా ఆ ఎస్పీ నాకు చేసిన మేలు ఏంటి?
నేను చెప్తే విన్నదేంటి? ఆ ఎస్పీ నాకేమైనా ఓట్లు వేస్తాడా, లేకపోతే ఆ ఎస్పీ కింద అధికారులు చెప్పి నాకేమైనా ఓట్లేమని చెప్పి చెప్పాడా? మరి అని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. నేను ఈ ఊరికి వచ్చాను కాబట్టి ఒక ఆరోపణ చేయాలి ఈయన మీద, ఎవరి మీద చేయాలి, ఎస్పీ మీద చేయాలి కాబట్టి చేస్తున్నాడు. అది ఎలక్షన్ కమిషన్ రాయండి, ఆయన తీసేయండి, ఒకవేళ ఆయన చెప్పిన ఆరోపణ నిజమైతే ఆయన తీసి పక్కన పెట్టండి, ఇంకొక ఎస్పీ ఆధ్వర్యంలో నడిపి ఈ రాష్ట్రంలో ఎంతోమంది 13 మంది ఎస్పీలు మార్చారు, ఈయన కూడా మార్చండి. ఎవరు వద్దంటున్నారు? ఆయన మార్చి ఆయన ప్లేస్లో స్వయంగా మీరే ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను కావాలంటే ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇస్తా. ప్రవీణ్ కుమార్ గారు అనుభవజ్ఞులు, వీరిని నాయకత్వంలోనే, వీరి ఆధ్వర్యంలోనే, వీరినే ఎస్పీగా పెట్టి వీరి కిందనే మా ఎలక్షన్ కొట్లాడదామని చెప్పి నేను లెటర్ ఇస్తాను. ఇప్పుడు రమ్మని నేను రాసిస్తా తీసుకెళ్తున్నాను. కోనేరు కోనప్ప కొబ్బరికాయలు కొడుతున్నాడు కానీ అభివృద్ధి జరగలేదు, మా పూర్తిగా బహుజనుల రాజ్యం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆరోపిస్తున్నాడు. ఆయన ఆలోచన అది కావచ్చు, ఆయన ఆలోచన అది కావచ్చు. కొబ్బరికాయలు కొడుతున్నానా, ఏం చేస్తున్నా, తీర్పు ప్రజలు ఇవ్వాలి. ప్రజలు తీర్పు ఇవ్వాలి దాని మీద. నేను కొబ్బరికాయ కొట్టినానా, రోడ్డు వేసానా, ఇయ్యలేదా, ప్రజలు చెప్పాలి అది. అంతేగాని నువ్వు చెప్తే కాదు కదా, నీ ఆలోచన నువ్వు చెప్పావు, ప్రజల ఆలోచన రేపు చెప్తారు, 30 తారీఖు చెప్తారు, నవంబర్ 30 ప్రజల ఆలోచన చెప్తారు, 3 తారీఖు సాయంత్రం అప్పుడు మాట్లాడదాం. కొబ్బరికాయలు కొట్టినానా, నీళ్లు పోసినానా, ఏం చేసినానా అది వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు కోనేరు కోనప్ప కోనేరు కృష్ణ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఆరోపిస్తున్నాడు. మరి మేము నాకు 69 సంవత్సరాల వయసు, రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 25-30 ఏళ్ళు అయిపోయింది. మరి మేము 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాము, ఎవరి మీదైనా దాడి చేసినామా, లేకపోతే ఎవరినన్నా అక్రమంగా నిర్బంధించినామా, లేకపోతే ఎవరైనా చంపినామా, మరి ఎవరికన్నా ప్రాణాయం ఉందని ఈ నియోజకవర్గం ప్రజలైతే ఇప్పటికే ఎవరు చెప్పలా. మరి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈయనక అనుమానం రావడం అంటే మన కొంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే మరి నేను ఏ పల్లెటూరు చంపలేదు, నేను ఏ బెల్లంపల్లి పోయి దొంగ ఎన్కౌంటర్లు చేయలేదు, నేను కరీంనగర్ పోయి ఎన్కౌంటర్లు చేయలేదు. నేను మరి అట్లా నేను చేశానని కనుక ఎవరు ఆయనకు చెప్పారేమో, మరి అవన్నీ తెలిసి ఆయన అట్లా చెప్పుండొచ్చు. మరి నాతో ప్రాణాయాన్ని ఉంటే ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఎలక్షన్ కమిషన్ పెట్టు, ఇంకో 10 బ్లాక్ క్యాట్ కమాండోస్ని పెట్టుకో, నువ్వు వద్దట్లేదు కదా. నా దగ్గర ఇప్పుడు 3 గన్మెన్లు ఉన్నాయి, ఆ 3 గన్మెన్లు కూడా నేను రేపు తీసేస్తా. మరి నేను ఒట్టి చేతులతో ఉన్నా, మరి ఆయన దగ్గర 20-30 తుపాకులు ఉన్నాయి, మరి ప్రాణాయాన్ని నాతో ఆయనకు ఉందా, లేకపోతే ఆయనతో నాకు ఉందా, మరి మీరే చెప్పాలి. రేపు ఎంతోమంది రకరకాలుగా పుంకాలు పుంకాలుగా చెప్తూ ఉన్నారు, మరి అవన్నీ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాము. మరి మేమేమి ఏం మర్డర్ కేసులు లేమే ఇప్పటిదాకా, లేకపోతే ఏ ఎవరిని కొట్టి చంపిన చేత్ర మరి కాదే. మరి అటువంటిప్పుడు అటువంటి ఆరోపణలు అంటే ఈయన భవిష్యత్తుకి మమ్మల్ని బదనాం చేయడం కోసం, రాజకీయంగా మా మీద బురద జల్లడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాడు. రేపటి రోజున 4 రాళ్ళు నెత్తి మీద వేయించుకుని, 4 రాళ్ళు వేయించుకుని ఆ రాళ్ళు కూడా నేనే వేసా అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక బోగస్ జిమ్మికులు. ప్రజల్లో ఓట్లు అడిగే స్పందన లేక, ప్రజల్లో ఓట్లు అడిగితే స్పందన లేక, చెప్పుకోవడానికి ఏమి లేక ఇవన్నీ చెప్పే కార్యక్రమాలు. కాబట్టి ఇది పిల్లలు మాట్లాడుకునే మాటలు ఇవ్వండి. చిన్నపిల్లలు మాట్లాడతారుగా, ఆ చిన్నపిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంత మించి పెద్ద మనిషి ఒక ఆఫీసర్ లాగా ఒక పరిజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ పరంగా దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయాలు చూస్తున్న పరిస్థితి, టీడీపీలో జెడ్పీటీసీ నుంచి మొదలైన ప్రస్థానం, ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరున్నప్పుడు తుమ్మిరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల సమంత లాంటి మేజర్ ప్రాజెక్టు ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత, అనంతరం మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, ఇండిపెండెంట్గా బీఎస్పీ అప్పటికి బీఎస్పీ నుంచి గెలిచారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే. ఈసారి ఎమ్మెల్యేకు గతంలో ఈసారి పోటీ తత్వానికి గతంలో దానికి ఏమన్నా మార్పు కనబడుతుందా, లేకపోతే ప్రజల్లో నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? నేను మళ్ళీ చెప్తా, ముందు 5,000తో గెలిచాను, తర్వాత 10,000తో గెలిచాను, మూడోసారి 25,000తో గెలిచాను. మేము ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళం, ప్రజల్ని కార్యకర్తలు నమ్ముకుని ప్రజల్లో తిరిగేవాళ్ళం. మేము చేసిన సేవలో
మా ముఖ్యమంత్రి చేసిన పథకాలు మమ్మల్ని మరింత ఉత్సాహంతో ముందు తీసుకెళ్తా ఉన్నాయి. రేపు రిజల్ట్ వచ్చినాక అప్పుడు మాట్లాడదాం. 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేము గెలుస్తామని మేము డంకా బజాయించి చెప్పగలం. ఇంతమించి మేము ఇప్పటికే ఎవరో ఎవరో ఆరోపణ ఇప్పటికే బీఆర్ఎస్ అటు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు నేరుగా ఒక 50 కోట్లు మొదటి విడతలు వచ్చినాయి, ఇంకా 50 కోట్లు వస్తాయి, వచ్చి నేరుగా ఈసారి డబ్బులతోటే ఓట్లను పొందామనే ప్రయత్నం చేస్తున్నాను. ఏం చెప్పబోతున్నాడు సీనియర్ నాయకుడు? నేనేమంటున్నానంటే నోరుకి మనం ఫోన్కి సెల్ ఫోన్ మాట్లాడాలంటే దాంట్లో ఒక చిప్ దానికి వేయాలి. 100 రూపాయలు 200 రూపాయలు కార్డు వేసుకుని 100 రూపాయలు 200 రూపాయలు కార్డు వేసినాకనే మనం మాట్లాడగలుగుతాం దాంతో. నాలకి కార్డు వేయాల్సిన అవసరం, తడి తలుచుకుంటే నోటి నుంచి ఏదన్నా మాట్లాడచ్చు మనం. కాబట్టి 50 కోట్లు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఈడీ ఉంది, సెంట్రల్ ఫోర్స్ తీసుకొచ్చి పెట్టారు. నా ఇల్లంతా చెక్ చేయొచ్చు, నా అనుచరులంతా చెక్ చేయొచ్చు. 50 కోట్లు అంటే కోటికి ఎన్ని రూపాయలు ఉంటాయి అని అసలు లెక్క తెలుసా? 50 కోట్లకి ఎన్ని డబ్బులు ఉంటాయి, 50 కోట్లు అంటే ఎంత డబ్బు ఉంటుంది తెలుసా? లెక్క తెలుసా? అట్లంటే మేము కూడా ఆరోపణ చేస్తాం, మేము కూడా అంటాం 1000 కోట్లు దోసుకున్నారు మీరు, 1000 కోట్లు దోసుకుని అందరూ వచ్చి సిర్పూర్లో పడ్డారు వచ్చి అని చెప్పి నేను కూడా చెప్పగలను. నేను మాట్లాడతలేదే, మీరు దోసుకున్నారు అనలేదు, మీరు డబ్బు పెట్టినారు అనలేదు. సిర్పూర్ జనం చెప్తారు ఇప్పుడు ఏం ప్యాకేజీలు నడుస్తూ ఉన్నాయి, ఏ ప్యాకేజీలు డీల్ నడుస్తూ ఉన్నాయి సిర్పూర్ ప్రజలు చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం. అందుకే నేను నోరు తెలిసి ఎవరు డబ్బు ఖర్చు పెడతానని చెప్పి మాట నేను మాట్లా వాళ్ళు ఆరోపిస్తే ఆరోపించవచ్చు. నా దగ్గర 50 కోట్లు ఉంటే మీరు పట్టేయండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీకు 33% డబ్బు ఇస్తారు, ఇంకో 50 కోట్లు వస్తుంది దారి కాసుకోండి, మీరు అక్కడ పట్టేయండి, దాంట్లో సగం డబ్బు మీకు ఇస్తారు. అర్థమైందా? అవి తీసుకెళ్ళి ప్రజలకు చూపించండి, ఇగో ఇదంతా కోనప్ప డబ్బు అని చెప్పి చూపించండి. నీ పిచ్చి పిచ్చి మాటలు, కళ్ళు తాగిన మాటలు, ఈ మాటలు సరైన మాటలు కాదు. మన స్థాయి ఏందో ఆ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే విలువ ఉంటుంది. స్థాయిని మరిచి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే మన విలువ తగ్గిపోతుంది, అది గమనించాలని చెప్పి చెప్తాము. ఇలాంటి సీనియర్ నాయకులకు నేరుగా అరే అని సంబోధిస్తున్న పరిస్థితి, చదువుకున్న విజ్ఞత కలిగిన వ్యక్తి, ఎప్పుడైనా అలాంటి మాటలు ఇబ్బంది అనిపించినాయా లేదంటే నేరుగా? మేము రాజకీయంలో ఇటువంటి పరిస్థితి మేము ఏమన్నా చూడలేదు. మేము గతంలో 19 మందితో ఎన్నికల్లో నేను పోటీ చేశాను, మేము చాలా మాటలు మాట్లాడుకున్నాం. కోపం వచ్చినప్పుడు ఆవేశంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం, కానీ అదే పనిగా ఒక రోడ్డు వేస్తామని చెప్పేది లేదు, ఒక చదివిస్తామని చెప్పేది లేదు. వస్తే కొనప్ప దొంగ, లంగ, లపంగ, లుచ్చ ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పర్వాలేదు, సిర్పుర ప్రజల విఘ్నులు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో దానికి ఏం రిజల్ట్ ఇవ్వాలనేది కూడా ప్రజలకు తెలుసు. ఎవరు ఏ రకంగా బతికాము ఈ ఊరిలో, ఎవరు స్థాయి ఏంటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు భూతత్వంలో గమనిస్తూ ఉన్నారు. దీనికి రిజల్ట్, దీని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫలితం వచ్చినాడు అప్పుడు తెలుస్తుంది అరే మనం ఎక్కడ పప్పులో కాలేసామని చెప్పి అప్పుడు చూసుకుంటారు. చూసుకున్నప్పుడు కాలం అయిపోతుంది. ఇప్పుడు ఆనందపడుతున్నారు, వికృత ఆనందం పడుతూ ఉన్నారు. మేము అది మాట్లాడినాం, మేము ఇది మాట్లాడినాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఓకే మీరు కానీ ఏం పర్లేదు. జరగబోయే పరిణామాలు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ మీరు మాట్లాడే మాటకి, నేను మాట్లాడే మాటకి తీర్పు ప్రజలే ఇస్తారు, వాళ్ళు మాట్లాడే మాటకి ప్రజలే తీర్పు ఇస్తారు. కాబట్టి టైం కోసం వెయిట్ చేద్దాం, టైం రేపు రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలిచ్చే తీర్పును శిరసావించాలి కాబట్టి ప్రజలు ఏం చెప్తారో దాన్ని విందాం మనం. మీ నియోజకవర్గంలో ఈసారి మీకు పోటీ ఎవరితో ఉండబోతుంది? బీఎస్పీ తోట, బీజేపీ తోట, కాంగ్రెస్ తోట, లేదంటే ఏంటి అసలు? చూద్దాం, రేపు రిజల్ట్ వచ్చినాక చూద్దాం. ఇప్పుడు మనం అంత పెద్ద ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మేము 1 స్థానంలో ఉంటామని చెప్పి చెప్తున్నాము. 2nd, 3rd, 4th ఇంకా 5th, 6th కూడా వస్తాయని వింటున్నాము. 7th కూడా, 8th, 9th, 10th దాకా వస్తాయి. ఏ స్థానాల్లో ఎవరెవరు రన్నింగ్ చేస్తారు తెలుస్తుంది. మేమైతే ఇప్పుడు 1st స్థానానికి చేరుకుని రెడీగా ఉన్నాము. మేము ఇంకా 2nd, 3rd ఎవరు వస్తారని వెనక తిరిగి చూస్తూ ఉన్నాం, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది రేపు 8th తారీఖు రోజు సీఎం సభ ఉంది, దానికి ఏర్పాటు చేయబోతున్నారు, ఎంతమందితో మీటింగ్ ఉండబోతుంది, ఏంటి? మేము భోజనం పెట్టి నీళ్లు తాగిపించేవాళ్ళమే,
ప్రజలకి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు కల్పించి, సౌకర్యాలు అంటే పరుపులు వేయటం కాదు, మెత్త కుర్చీలు వేయటం కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించి మంచినీళ్ళు తాగించి వచ్చిన వాళ్ళకి క్షేమంగా పంపించడమే మేము చేసే పని. ప్రజలు తండోపతండాలుగా 58,000 మంది రైతు బంధు తీసుకున్న బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి కోసం. 34,900 మంది పింఛన్దారులు కేసీఆర్ గారు రాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 11,700 మంది కళ్యాణ లక్ష్మి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారికి స్వాగతం పలకడం కోసం. 4,300 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పొందినటువంటి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు రాకోసం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే రుణమాఫీ పొందిన రైతులు కూడా కేసీఆర్ గారు రాకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ జేజేలు పలకడం సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది కేసీఆర్ గారి సభ, సిర్పూర్లో జేజేలు పలుకుతుందని చెప్పి నేను గంటాపదంగా చెప్పాను. బీఎస్సీ కోచింగ్ పెట్టిండ్రు, ఎస్ఐ కోచింగ్ పెట్టిండ్రు, గ్రూప్ 2 కోచింగ్ పెట్టిండ్రు, ప్రధానంగా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మోటివేషన్. మేము గెలిస్తే ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాం. దానికి మీరేమైనా చెప్పబోతున్నారా, లేదంటే ఈ పిల్లలు ఏమన్నా రిసీవింగ్ ఎట్లుంది, ఏమన్నా దీనిపై ఏమన్నా ఎట్లుండబోతుంది? ఇప్పుడు ఎన్నికలకు వచ్చిన వాళ్ళు వాళ్ళ నోటికి ఏదో వస్తే చెప్తారు. మరి ఇప్పుడే గుర్తొచ్చింది మండలానికి ఒక ఒకటి పెడతామని ఇప్పుడే మీకు గుర్తొచ్చిందా? మేము మండలానికి ఒక జూనియర్ కళాశాల పెట్టాం. 11 జూనియర్ కళాశాలలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ 5 కాలేజీలు కాకుండా 11 రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి మా దగ్గర. మీరు ఒకటి పెడతా అంటున్నారు, ఎన్నికల సమయం కాబట్టి మీరు ఒకటి పెడతా ఉంటున్నారు, నేను 2 పెడతా అంటున్నా. నేను మండలానికి నేను రేపు 2 ఏర్పాటు చేయబోతా ఉన్నా, మీరు ఒకటే చేస్తా అంటున్నారు, నేను 2 ఏర్పాటు చేయబోతా ఉన్నా. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేము ఆలోచనలు మావి మాకున్నాయి, రేపు మేము చేయబోయాం. మేము మీరు ప్రభుత్వ పరంగా మేము అది చేసాం ఇది చేసామని చెప్పి చెప్తారు, కానీ మేము గత 6-7 సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులకు మేము భోజనం పెట్టి చదివించి మేము పిల్లల్ని ఇలా స్టేట్లో 1 తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం జిల్లా ఇవాళ ఇంటర్మీడియట్ విద్యలో 1-2 స్థానంలో ఉందంటే దాంట్లో మాకు కృషి ఏముందో విద్యార్థులు నడుస్తూ చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు నడుస్తూ చెప్తారు. ఇంటి దగ్గర అన్నం వండి ఆ పిల్లలకు భోజనం తీసుకెళ్ళి మేము దగ్గరుండి ఒక బిడ్డకు తండ్రి పెట్టినట్టు మేము భోజనం పెట్టి మేము పిల్లల్ని చదివించాం. దానివల్ల ఇలా మంచి రిజల్ట్ సంపాదించుకోగలిగాం. మా నియోజకవర్గం పేరు ఇలా చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో లెక్కించబడుతూ ఉంది. మేము డిజిటల్ టీవీలు పెట్టాం. ఎవరు చేయనటువంటి పని, ప్రైమరీ స్కూల్స్ లోపల 125 స్కూల్స్ లోపల మేము డిజిటల్ టీవీలు పెట్టి ఇలా డిజిటల్ విద్య అందించాం గత 4-5 సంవత్సరాల నుంచి. ఎన్నికలకు వచ్చి నేను చెప్పట్లే ఇవన్నీ. హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఒక రగ్గు ప్రభుత్వం ఇస్తే చలి ఎక్కువగా ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పి 4 డిగ్రీల చలిలో పిల్లలు ఇబ్బంది పడతానని మేము మేము సొంతంగా ఒక రగ్గు ఇచ్చాం. 12,000 ఉలెన్ రగ్గులు నేను హాస్టల్ పిల్లలందరికీ నేను పంచినాను. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ 30,000 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చినాను నేను. ఎస్సీ ఎస్టీ బిడ్డలకి 30 ల్యాప్టాప్లు ఇచ్చినాను నేను. ఎస్సీ ఒక విద్యార్థిని డబ్బు లేక బాధపడతా ఉంటే అపోలో హాస్పిటల్లో మెడిసిన్ సీట్ చదివిస్తూ ఉన్నాయి. ఈరోజున సంవత్సరానికి 180,000 కట్టి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు 360,000 రూపాయలు డబ్బు కట్టి చదివిస్తూ ఉన్నా. అట్లనే ఒక అమ్మాయిని బీటెక్ చదివించారు, రాచర్ల మల్లేశ్వరం చచ్చిపోయాడు. మా దగ్గర మిత్రుడు మా వెన్నంటి ఉండే ఒక కార్యకర్త చచ్చిపోతే వాళ్ళ అమ్మాయిని నేను బీటెక్ చదివించాను. పెంచుకెళ్ళపేటలో ఒక సలువుపల్లి లోపల ఒక విద్యార్థిని నేను లా చదివించాను. పాలిటెక్నిక్ చదివిస్తూ ఉన్నా. ఇంకా చాలామంది వస్తే వాళ్ళకి ఫీజులు కడతా ఉన్నా. మేము ఇవాళ చేయట్లేదు ఈ పనులని. ఎన్నికలకు వచ్చి నేను మండలాన్ని కూడా కట్టిస్తా, మీకు నెత్తికి తెల్ల ఇంటికి వచ్చి నల్లరంగు చెప్పిస్తా, పనులు ఉంచుకున్నాడు బంగారం పనులు పెట్టిస్తా అని నేను చెప్పట్లా. నేను మేము నిత్యం ప్రజల్లో ఉన్నాం. మేము ఇక్కడ చదువులో వెనకబడిపోయి ఉన్నారని 485
విద్యా వాలంటీర్ వ్యవస్థ కొనసాగింది నా దగ్గర. దీనికి కారణం ఏంటి, ఇక్కడ ఎవరికైతే విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు పొందినటువంటి టీచర్స్ మళ్ళీ రికమెండేషన్ ఉపయోగించుకుని వాళ్ళకు వాళ్ళకున్న అవసరాలు వాళ్ళకున్న చట్టం వాళ్ళకి ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఆ రూల్స్ని ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు మా దగ్గర పొందటం, వీళ్ళు అక్కడ తిరిగి వెళ్ళిపోవటం, మళ్ళీ మేము విద్యా వాళ్ళ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉండటం. దీనికి కారణం ఏంటి, మా పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే స్తోమత లేక మేము ఈ సమస్యను మేము అర్థం చేసుకుని ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 1250 మంది పిల్లలు కోచింగ్ అవసరమైన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ మేము అవనిగడ్డ తీసుకెళ్ళి చదివియాలని ప్రయత్నం చేశాం. అంతమందికి మేము అకామిడేషన్ ఇవ్వలేమని చెప్పారు. అక్కడ 50,000 రూపాయలు ఖర్చు చెప్పారు వాళ్ళు. దాదాపు 5-6 కోట్ల రూపాయలు డబ్బు మనం పెట్టలేమని చెప్పి మేము అవనిగడ్డ లాంటి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మంచి మంచి ఎక్స్పర్ట్స్ని మేము తీసుకొచ్చి మా 1250 మంది పిల్లల్ని చదివించినాను. దాంట్లో మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది 63% క్వాలిఫై అయ్యారు. 693 మంది పిల్లలు క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో 31% పాస్ అయితే నేను కోచింగ్ ఇచ్చిన పిల్లలు 63% పాస్ అయ్యారు. నేను చేసిన ఘనకార్యం ఇది. నేను ఆ రకంగా మా ఉద్యోగాలు మాకు రావాలి, మా ప్రాంత పిల్లల ఉద్యోగాలు మాకు రావాలి అని చెప్పి దాంట్లో 450 మంది ఎస్సీ పిల్లలు ఉన్నారు. నేను కోచింగ్ ఇచ్చిన దాంట్లో 100 మంది ఎస్టీ పిల్లలు ఉన్నారు. నా ఇంట్లో వంట చేసి నేను తీసుకెళ్ళి రాత్రిపూట హాస్టల్ వసతి కల్పించి రాత్రిపూట ఆడపిల్లల దగ్గర సెక్యూరిటీ పెట్టి వాళ్ళందరినీ హాస్టల్ సౌకర్యం పెట్టి చదివించి వాళ్ళందరినీ ఉత్తీర్ణులు చేయించాను. నేను కష్టపడి చదివించాను. వాళ్ళకి కావాల్సిన బుక్ స్టడీ మెటీరియల్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇచ్చినాను. ఎన్నికలప్పుడు ఇవ్వాలి నేను ఇవన్నీ. నేను గెలిచిన తర్వాత ఇచ్చిన. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మండలానికి పొడి పెడుతూ ఉంటారు, తొరిపాడకు బంగారు పొడి పెడుతూ ఉంటారు, నెత్తికి తెల్ల రంగు వేస్తూ ఉంటారు, రోజు మీ ఇంటింటికి వచ్చి రంగు వేస్తాం నెత్తికి అని చెప్తారు. చెప్పడం వల్ల తప్పే ఉంది, అది ప్రజలు గమనిస్తారు. ఎవరు ఏంటి విద్యార్థులకు ఎవరు ఏం చేశారనేది ప్రజలు గమనిస్తారు. 4 నెలల పాటు నవంబర్ 1 నుంచి మార్చి 1 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రతి 5 కాలేజీలు ఉంటే 5 కాలేజీలో 2,300 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి మేము ప్రతిరోజు 12:45 నేను భోజనం పెట్టి 1:30 కల్లా పని కాలేజీలో మనం పంపించాను. దూర ప్రాంతాల నుంచి వస్తారు పిల్లలు. మధ్యాహ్నం అయితే ఆకలి తట్టుకోలేరు, వెళ్ళిపోతూ ఉన్నారు. చదువుకుంటూ పడుతుందని చెప్పి ఆలోచించి మేము ఆ రకమైన పనులు చేశాం. వీళ్ళ నాకు చెప్పేది నా నియోజకవర్గం వచ్చి చదువు గురించి, దాని గురించి, దీని గురించి వీళ్ళ నాకు చెప్పేది. నాకు తలకాయ ఉంది, నా మిత్రులు చాలామంది ఉన్నారు నాకు సలహాలు చెప్పేవాళ్ళు. ఆ మిత్రులు ఎంతో సహకరించారు నాకు. ఆ మిత్రులందరికీ నేను ఎంత చెప్పినా మిత్రులందరూ రుణం తీరదు. అటువంటి మిత్రులు ఈ నియోజకవర్గంలో చదువు అభివృద్ధి కోసం తెర వెనుక ఉండి చెప్పిన మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తా. ఈ ప్రాంత ప్రజల విద్య వాటి కోసం నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. రేపు రాబోయే రోజుల్లో మరింత ఒకటి కాదు 2 కాలేజీలు పెట్టిస్తా. మొన్ననే ఐటీఐ కాలేజీ తీసుకున్నాను ముఖ్యమంత్రి గారికి చెప్పి, రేపు రోజున పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుంటా. మండలం నిన్ననే కౌటల్లో నేను అనౌన్స్ చేశాను, ఒక డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ తీసుకొస్తా, ఆడపిల్లలకు ఒకటి, మగ పిల్లలు కూడా తీసుకొస్తా. నేను వీళ్ళు చెప్పిన దగ్గర ఇంకా 4 గంటలు ఎక్కువ చేస్తా, కానీ నేను తక్కువ అయితే చేయలేను. ఏంటి ఆర్టీవీ ద్వారా సీనియర్ శాసనసభ్యులు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు ఏం చెప్పబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు? నేను ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నా, మా పరిపాలనలో కొన్ని తప్పులు ఉంటే ఉండొచ్చు, మేము ఎక్కడ తప్పు చేసి ఉండొచ్చు, అవి మేము చేయాలని అక్కడ కూడా పొరపాటు చేయలేదు. తెలవక కొన్ని తప్పులు మాయ కూడా జరిగి ఉండొచ్చు. కొన్ని పరిపాలనలో కొన్ని పనులు మేము చేయలేకపోవచ్చు, కొద్దిమందికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రం ఈ రోజున సుభిక్షంగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. మేము ఎక్కడి నుంచి బయలుదేరిన మా ప్రస్థానం, హైదరాబాద్ సెక్రటరేట్ నుంచి బయలుదేరిన ప్రస్థానం ఓట్ల కళ్ళాల దాకా వెళ్ళిపోయినాం. ఓట్ల కళ్ళాల్లో పోయి మేము ఇలా రైతులకు ఓట్లు కొనే కాడికి మేము పోయినాం. ఇలా మా ప్రభుత్వం
రైతు ఏదైతే ఒడ్లు పండించాడో ఆ ఒడ్ల పంటకాడికి పోయి ఒడ్లు కొని రైతును ఆదుకునేదాక మేము వెళ్ళాం. ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటా ఉంటే ఆ బిడ్డ కన్నీరు తుడిచే దిశగా మేము కళ్యాణ లక్ష్మి పట్టుకుని వెళ్ళాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలు మేము ఆదుకుంటా ఉన్నాం. కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటిని తట్టినాం, కరోనా సమయంలో ప్రతి ఇల్లు తట్టినాం, ప్రతి చోట మేము పనిచేసాం. ఆ రకంగా మేము సేవ చేసుకుంటూ వచ్చాం. మాకు మరొక అవకాశం ఇస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి, కాలువలు అయితేనేమి, కుమరమేమి కాలువలు అయితేనేమి, ఇవన్నీ పూర్తి చేసిన అవసరం ఉంది. ఇవాళ మేము గతంలో ఒకటే రహదారి ఉండేది ఆసిఫాబాద్ నుంచి కాగజ్నగర్ రావడానికి, ఇవాళ మేము ఆరు దిక్కుల ఈ నియోజకవర్గంలాగా దారులు తయారు చేసాము. ఇవాళ వారధా నది మీద కూడా బ్రిడ్జ్ కట్టబోతూ ఉన్నారు రేపు. దీనివల్ల కౌటాల బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతూ ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేసే అవకాశాలు రేపు 57 కోట్లతో సబ్స్టేషన్ కూడా మంజూరు చేసాం. అది కన్స్ట్రక్షన్ మొదలైంది. ఒక 20 సంవత్సరాల దాకా ఎక్కడ కూడా విద్యుత్ రంగంలో ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేసుకుని పనిచేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పనులు చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఇంకా కొన్ని బ్రిడ్జీలు కట్టేస్తే అవసరం ఉంది. మాకు చేడువాయ నుంచి పెసరకుంట పోతానికి మాకు బ్రిడ్జి కట్టేసిన అవసరం ఉంది. ఇటువంటివన్నీ కూడా మా ప్రణాళికలు ఉన్నాయి, ఫండ్స్ తేవాల్సి ఉంది. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కాగజ్నగర్ మున్సిపాలిటీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మైనారిటీ బిడ్డలకు చాలా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి నేను రెండు చేతుల జోడించి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము పనిచేసేవాడిని, కష్టపడేవాడిని, రాత్రి పగలు అందుబాటులో ఉండేవాడిని. కాబట్టి అందుబాటులో ఉండడానికి ఓటేస్తే ప్రజలకి లాభం అవుతుంది. పాలిచ్చే బర్రెని అమ్ముకుని దున్నపోతం కొనుక్కుంటే రేపు నష్టపోయేది ప్రజలే. కాబట్టి ప్రజలకు ఆ విషయం తెలుసు. సిరిపూర్ ప్రజలు చాలా విఘ్నులు. ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరికి ఏం చెప్పాలనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తీర్పు మా పక్షాన ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా సీనియర్గా 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 4వసారి అభ్యర్థిగా ఉన్న కోనేరు కోనప్ప చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాడు. నేను ప్రజల కోసం 24 గంటలు పనిచేశాను, 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తిని అని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రతి ఇంటిని తట్టాను, ప్రతి వ్యక్తికి సర్వీస్ చేశాను, ప్రతి వ్యక్తికి సేవ చేసిన పరిస్థితి నాది అని చెబుతున్నాడు. మరోపక్క విద్యా విషయంలో డిజిటల్ క్లాసులు కావచ్చు, ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ప్రధానంగా డిఎస్సి లాంటి ప్రధాన కోచింగ్లతో దాదాపుగా 63% మందికి ఉత్తీర్ణత సాధించే కెపాసిటీ కల్పించి పూర్తిగా అన్ని సెంటర్లో కోచింగ్ ఇప్పించిన ఘనత నాకు దక్కింది. నేను మాటలు చెప్పేటోని కాదు, ఒక్క కాలేజ్ కాదు, మండలానికి 2 ఏర్పాటు చేస్తాను. ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ నేనే గెలుస్తాను, గెలిచేది నేనే. మళ్ళీ గెలిస్తే ఇంకా అభివృద్ధి ఉంటుంది, కాగజ్నగర్ను కూడా అభివృద్ధి చేస్తానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చాలా సూటిగా ఒక విషయం చెప్పారు. మంచి పూర్తిగా కొమరం భీమ్ ఎస్పీగా మీరు ఈ ఎన్నికలు అయ్యేంత వరకు మీరు చేయండి, ఎన్నికల కమిషన్కు నేను రాస్తాను అని చెప్పిన పరిస్థితి. ఒకవేళ పూర్తిగా ఇటు నాపై హత్యాయత్నం జరుగుతుందని చేసిన ఆరోపణపై చాలా స్పష్టంగా పూర్తిగా కోనేరు కోనప్ప ఒక విషయం చెప్పాడు. నేను చరిత్ర, నేర చరిత్ర ఎవరికి ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. పరిటాల రవికాండ్ నుంచి బెల్లంపల్లి వరకు ఎవరేం చేశారో అన్నీ తెలుసు. నేను ప్రజాసేవకుని, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని